పెద్ద పులి ఎక్కడ అన్వేషణ కొనసాగుతోంది నాలుగు పులి పిల్లలు ఉన్నాయి కానీ తల్లి పులి ఎక్కడ ఎస్ నంద్యాల అడవుల్లో మళ్ళీ మొదలైంది ఆపరేషన్ లీలావతి పెద్ద పులి జాడ కోసం అన్వేషణ ప్రారంభించారు 200 మంది ఫారెస్ట్ టీమ్ అయితే 48 గంటల దాటిన పెద్ద పులి ఆచూకీ ఇంకా దొరకడం లేదు పులి కూనల్లోని తల్లి పులి దగ్గరికి చేర్చే టాస్క్ లో టీవీనేని కూడా భాగమైంది ఫారెస్ట్ టీమ్ తో కలిసి దట్టమైన అడవుల్లోకి టీవీనేని ప్రతినిధులు వెళ్ళారు డ్రోన్ కెమెరాలు 50 ట్రాప్ కెమెరాలతో పులి కోసం గాలిస్తున్నారు ఫారెస్ట్ అధికారుల సంరక్షణలోనే ఇంకా ఆ నాలుగు పులి పిల్లలు ఉన్నాయి అయితే 48 గంటలు గడిచినా ఆ పెద్ద పులి తల్లి పులి ఎక్కడుందో ఇంకా ఆచూకీ దొరకలేదు ఆ నాలుగు పులి పిల్లల్ని అధికారులు ఇప్పటికి సంరక్షిస్తున్నారు రైట్ మరింత సమాచారం మా ప్రతినిధి దేవి అందిస్తారు దేవి ప్రసం ఏం జరుగుతోంది ఇంకా యాక్షన్ ఏం చేయబోతున్నారు ఏమైనా ఆచూకీ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉందా ఉంది పృథ్వి మహిళా దినోత్సవం రోజున ఈ రోజు మనం ఆడ పిల్లలకు సంబంధించిన సెలబ్రేషన్ రోజున ఆడ పులులకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం నాలుగు కప్స్ కూడా పులి పిల్లలు కూడా ఆడవి కావడం సో వాటిని అన్నిటిని కూడా తల్లిని పిల్లల్ని చేరువ చేయడానికి ఒకసారి మగవారు బయలుదేరడం అంటే ఒక గిఫ్ట్ కాకపోతే ఇది అతిపెద్ద టాస్క్ అని చెప్తున్నారు మనం సింపుల్ గా మాట్లాడేసుకోవచ్చు అతిపెద్ద టాస్క్ అని మీరు అంటున్నారు సో వన్ బై వన్ ఒకసారి ఆఫీసర్లందరూ కూడా రెడీ అయిపోయారు మేము చాలా క్లుప్తంగా ముగిస్తాం ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అవ్వబోతున్నాం కాబట్టి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగానే ఇప్పుడు ఒక మంచి గిఫ్ట్ ఇస్తున్నారు కానీ ఎందుకు ఇంత టఫ్ టాస్క్ అని అంటున్నారు టఫ్ టాస్క్ అంటే ఇప్పుడు మనం ఈ పిల్లల్ని పుల్లి దగ్గరికి దాని యొక్క మదర్ దగ్గరికి చేర్చడం అనేది చాలా పెద్ద టాస్క్ మేడం ఇది అందులో మనకు ఈరోజు ఈ ఒక్కసారిగా ఈ నాలుగు ఫిమేల్ కప్స్ రావడం అనేది కూడా అరుదైన సంఘటన తర్వాత మనకు జనరల్గా 2-3 వస్తూ ఉంటాయి ఒక లీటర్లో తర్వాత ఇవి నాలుగు రావడం మనకు లైవ్లో దొరకడం అనేది చాలా బిగ్గెస్ట్ థింగ్ మేడం సో ఈరోజు మనం ఆ నాలుగుటిని కానీ బతికించగలిగితే ఆ నాలుగుటిని దాని అమ్మ దగ్గరికి చేరిస్తే అవి ఖచ్చితంగా అవి రాబోయే రోజుల్లో ఈ మినిమం ఒక్కొక్కటి 10 వచ్చినా కానీ 40 వస్తాయి ఆ నాలుగు నుంచి సో మనకు రీప్రొడ్యూస్ మనకు ఎక్కువ ఉంటుంది ఆడపులు అంటే పులులకు సంబంధించి గూగుల్ మనం సెర్చ్ చేయాల్సిన అవసరం అయితే ఈ మనిషిని పెట్టుకుంటే చాలన్నారు అంత ఈజీగా సెర్చ్ చేస్తారట రమేష్ గారు సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ పులి గురించి స్పెసిఫిక్గా చెప్పాలంటే ఏం చెప్తారు ఇది 108 ఫిమేల్గా మనం గుర్తించాము దీనికోసం మనము కెమెరా ట్రాప్స్ కూడా ఏర్పాటు చేసాం మేడం దాదాపు 40 పైగా కెమెరాస్ అనేది మనం ఫారెస్ట్లో పెట్టడం జరిగింది వీటిని మనం చిప్ మాదిరిగా 4 GB 8 GB 16 GB మెమరీ కార్డ్స్ పెడతారు ల్యాప్టాప్ సహాయంతో ఆ మెమరీ కార్డు పెట్టేసి డేటాను మనం తీసుకోవచ్చు మేడం పులిచారలు ఇంకొక పులిచారలతో సరిపోలేవు అనమాట కాబట్టి మనం రెండు కెమెరాలు పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఒక జత కెమెరాలు పెట్టడం రైట్ ప్లాంక్స్ వేరుగా ఉంటాయి లెఫ్ట్ ప్లాంక్ వేరుగా ఉంటాయి కాబట్టి అది యూనిక్ అనమాట జస్ట్ లైక్ మనకు హ్యూమన్ బీయింగ్ థంబ్ ప్రింట్ మాదిరిగా ఒక బయోమెట్రిక్ టైప్లో ఉంటుంది కాబట్టి హస్త సాముద్రిక మాదిరిగా అంటే మనుషుల యొక్క థంబ్ ప్రింట్ ఇంకొక వేరే వాళ్ళతో సరిపోలేదు కాబట్టి సేమ్ అవేల్ మాత్రం చారలు డిఫర్గా ఉంటాయి కాబట్టి చారలను ఆధారంగా చేసుకొని మనం అది ప్రత్యేక పులిగా మనం పరిగణలోకి తీసుకుంటాం మేడం ఇది ఒకటి సార్ ఇప్పుడు మనం ఇక్కడున్న టాస్క్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ థ్యాంక్స్ సార్ నిజంగానే మంచి గిఫ్ట్ ఇస్తున్నారు కానీ ఎందుకు సార్ అంటే ఆడపులికి సంబంధించి మనం ఇంత జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఆడపులి పులుల యొక్క సంతానం డెవలప్ కావాలంటే ఆడపులి చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మనకు దొరికిన నాలుగు ఆడపులి పిల్లల యొక్క తల్లిని చేర్చేదానికోసం మన ప్రయత్నాలు చేస్తున్నాం గత 2 రోజులుగా ఇప్పుడు నిన్న సాయంత్రం ఒక నిన్నటికి ఒక 45 సీసీ కెమెరా ట్రాప్స్ పెట్టాము ఏరియాస్లో ఇప్పుడు మనం పోయేసి ఆ కెమెరా ట్రాప్స్లోని మెమరీ కార్డ్స్ అన్నీ కూడా తీసి అనాలిసిస్ చేసి ఆ యొక్క తల్లి పులి ఎక్కడ మూమెంట్ తిరుగుతోంది ఆ తల్లి పులి దగ్గరికి దీన్ని ఎలా చేర్చాలి ఈ నాలుగు పిల్లలను అనేది మన టాస్క్ ఇప్పుడు మనం ఆ పని చేయబోతున్నామండి స్టార్ట్ రైట్ మనం కూడా మొదలవుతున్నాం కాసేపట్లో కానీ సార్ ఇప్పుడు వీటికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక దానికి చాలా రిస్క్ అని చెప్తున్నారు అంటే వాటికి ఉన్న బాధ్యత మనం సింపుల్గా టైగర్ అనేస్తున్నాం కానీ ఎంత రిస్క్తో ఉంటుంది తన వైపు నుంచి ఆలోచిస్తే గుడ్ మార్నింగ్ మేడం మొట్టమొదటగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకటి ఏంటంటే మనకు మన స్త్రీ సంతానం కలిగిన తర్వాత ఆమెకి భర్త ఉంటాడు తోబుట్టువులు ఉంటారు మిగతా ఆ పిల్లల యొక్క అన్నగారు గంటమ్మలు ఉంటారు ఆ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు ఈ వైల్డ్ లేకొచ్చే లోపల ఈ టైగ్రెస్ పిల్లలు పెట్టిన తర్వాత సాలిటరీగా బతుకుతుంది ఒకటే బతుకుతుంటుంది దాని పిల్లలు ఒకటి కావచ్చు నాలుగు కావచ్చు ఏదైనా కూడా వాటిని
తన తోటి పాటు ముందు ఒక చోట పెట్టేసి ఆ పిల్లల్ని ఆ కళ్ళు తెరిచి అది తిరిగే వయసు వచ్చినంత వరకు దాన్ని బయట ఆహారం తీసుకురావాలి అట్ ద సేమ్ టైం అక్కడ ఎక్కడైతే ఆ పిల్లల్ని పెడుతుందో వాటిని వచ్చేసి కాపాడుకోవాలి ఇతర జంతువుల నుంచి ఏది వైల్డ్ డాగ్స్ కావచ్చు అడవి పందులు కావచ్చు జాకాలు కావచ్చు ఫాక్సెస్ కావచ్చు ప్యాంథర్ కావచ్చు ఇవన్నీ కూడా దాడి చేసి పిల్లల్ని తల్లి లేని పక్షంలో తల్లి ఆహారానికి వెళ్ళినప్పుడు సంపాదించుకొని వాటికి పెట్టాలి కాబట్టి ఆ టైంలో చంపే అవకాశం ఉంటుంది అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మళ్ళీ అడవిలోకి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి తను ఆహారం తీసుకొని పిల్లలకు పాలివ్వాలి చానా హారిబుల్ టాస్క్ ఉంటుంది అది ఒక పులి తర్వాత వైల్డ్లోనే సాధ్యమవుతుంది మనకి హ్యూమన్స్ కు అంత ప్రమాదం లేదు పిల్లని ఒక చోట పెట్టి మిగతా అందరూ కాపాడుతూ ఉంటారు భర్త పోయి తీసుకొని